హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, మన ప్రవాసాంధ్రుల గుండె చెప్పుడు. ఇవాళ ఇంకొక వెరీ స్పెషల్ గెస్ట్తో మీ ముందుకు వచ్చేసానండి. నేను మీ ఆర్జే అశ్విని ఫ్రమ్ కాలిఫోర్నియా. వారం వారం సరదా సరదా కబుర్లు చెప్పుకుంటూ మీ అభిమాన నటీనటుల విశేషాలు గుర్తు చేయడం కోసం మళ్ళీ వచ్చాను. ఇవాళ ఒక స్పెషల్ లెజెండరీ గెస్ట్ గురించి కొన్ని విశేషాలు నా మాటల్లో చెప్తాను. తెలుగు చలనచిత్ర రంగంలో ఆయనది ఒక సుదీర్ఘ ప్రయాణం. వీరొక హీరోగా, నిర్మాతగా, ప్రజాప్రతినిధిగా, ఒక వ్యాపారవేత్తగా, ఒక ఫిలాంథ్రపిస్ట్గా, ఒక మానవతావాదిగా మనందరికీ సుపరిచితులు. వీరొక బహుముఖ ప్రజ్ఞాశాలి అనడంలో అతిశయోక్తి లేదు. ఎన్ని రంగాల్లో ఉన్నా వీరొక అజాత శత్రువు. నిత్య యవ్వనం వీరికి వరం, సహజమైన జుట్టు. ఇక వీరి భాషలో అయితే గాడ్ మేడ్ విగ్ అని, విగ్ మేడ్ ఇన్ హెవెన్ అని కూడా అంటారు. వీరి గురించి తెలిసిన వారంతా పాజిటివిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ అని కూడా అంటారు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే సిద్ధాంతం వీరికే సొంతం. చాలా ప్రిన్సిపల్స్ లైఫ్లో ఉన్న వీరిని ఒక పర్ఫెక్ట్ మనిషికి ఎగ్జాంపుల్గా ఏ తరం వారికైనా చూపించవచ్చు. ఇక వీరి గురించి ఇంకెన్నో విశేషాలు తెలుసుకుని మరి మాతో మీరు మాట్లాడాలని అనుకుంటే మా కాల్ చేయవలసిన నంబర్లు ఇండియా నుండి 970-522-2005, అమెరికా నుండి 919-701-2005, యూకే నుండి 115-888-2005, అండ్ స్కైప్ ద్వారా తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి కాల్ చేయగలరు. ఇక ఇవాల్టి లెజెండరీ యాక్టర్ గురించి చెప్పాలంటే, వీరు పుట్టింది వెస్ట్ గోదావరి జిల్లా చాటపర్రు గ్రామం. తండ్రి మాగంటి మాధవరావు గారు, ఈయన ఒక ఫ్రీడమ్ ఫైటర్. తల్లి మాగంటి వసుమతీదేవి గారు. వీరికి నలుగురు సంతానం, ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. ఇక మన గెస్ట్ ఒక సిద్ధాంతాన్ని నమ్ముతారు. సంపాదించడం సహజం, కానీ ఆ సంపాదనను సద్వినియోగపరచుకోవడం ఒక కళ అని. మన హీరో గారు అందరిలాంటి వారు కాదండి. కథాబలం ఉన్న సినిమాలు చేసి, వైవిధ్యమైన పాత్రలు పండించి ప్రేక్షక లోకానికే తానో లోకమయ్యారు. ఎన్నో పాత్రలకు తానో రూపమయ్యారు. సినీ రంగంలోనే కాదు, నిజ జీవితంలోనూ ప్రజల హృదయాలు గెలిచి పొలిటికల్ హీరో అయ్యారు. ఎంతో మంది పేద స్తోమత లేని విద్యార్థులకు విద్యాదాతగా, ఒక మంచి స్ఫూర్తిదాతగా, మనసున్న మనిషిగా మనకి సుపరిచితులు శ్రీ మాగంటి రాజా రామ్మోహన్ రావు గారు. వీరిని శ్రీ రాజుబాబుగా కూడా కొందరికి తెలుసు. ఇక మనకైతే జైబేరి చైర్మన్గా శ్రీ మాగంటి మురళీమోహన్గా తెలిసిన వారన్నమాట. వీరి వాళ్ళ గెస్ట్ వీరి నా ఆహ్వానాన్ని మన్నించి నా గుర్తుకొస్తున్న ఈ షోకి వచ్చారు. ఇక ఆలస్యం చేయకుండా వీరికి ఆహ్వానం పలుకుదాం. హలో అండి మురళీమోహన్ గారు, నా షో గుర్తుకొస్తున్నాయికి స్వాగతం అండి. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారని కోరుకుంటున్నా. ముఖ్యంగా ఈ కోవిడ్-19 సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ఆ దేవుణ్ణి రోజు ప్రార్థించేది కూడా నేను ఒకటే, సమస్త లోకాశుకునో భవంతు, సర్వ జీవాశుకునో భవంతు అని కోరుకుంటున్నాను. అన్ని జీవాలు కూడా బాగుండాలి. అవునండి, ఇప్పుడు అందరం అదే కోరుకుంటున్నాం, అందరూ బాగుండాలి అనేసి. అండ్ మీరు ఈ షోకి రావడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. మామూలు రోజులు అయితే నేను బాగుండాలి, నా పక్కాడు పోయినా పర్లేదు అనుకునేవాళ్ళం. ఇవాళ మనకంటే కూడా మనం పక్కాడు బాగుండాలని కోరుకోవాలి. ఎందుకంటే వాడికి కరోనా వచ్చిందంటే మనకు వచ్చేస్తుంది. అందుకని నేను బాగుండాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలని కోరుకోవాలి. అదే మీ ఇందాకే మీ గురించి చెప్పినప్పుడు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మీరు అనుకుంటారు అన్న విషయం ఇప్పుడు మేము అందరం కూడా అనుకోవాలి, లేకపోతే ఎవరు ఉండం. సో మీరు ఇవాళ మా షోకి వచ్చినందుకు మీకోసం ఒక చిన్న వెల్కమ్ సాంగ్ అండి. యూజువల్గా అయితే ఒక ఏవి వేస్తూ ఉంటాం ఎప్పుడు ఏ గెస్ట్ వచ్చినా, బట్ ఈ పాటలో మీరు నటించలేదు, కానీ ఈ పాట విన్న ప్రతిసారి నాకు మీరు గుర్తొచ్చేవారు. అండ్ ఇప్పుడు అనుకోకుండా మీరు నా షోకి వచ్చారు. సో మీకోసం ఈ స్పెషల్ సాంగ్ జయ భేరీ విజయ గీతికా, జయ భేరీ విజయ గీతికా, ప్రియ స్వాగతమన్నది వేడుకా, జయ భేరీ విజయ గీతికా, ప్రియ స్వాగతమన్నది వేడుకా, జయ భేరీ విజయ గీతికా, జయ భేరి విజయ గీతికా. గంధము పూసి మాలలు వే
గీతికా ప్రియ స్వాగతమన్నది వేడుకా జయ భేరి విజయ గీతికా జయ భేరి విజయ గీతికా నిత్య విజేతకు భాగ్య విధా అదండి మీ గురించి నేను ప్లే చేసిన వెల్కమ్ సాంగ్. ఇక ఇవాళ ఇంటర్వ్యూ మొదలు పెట్టే ముందు మీ బాల్యం, మీ స్కూల్, మీ తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు అలా ఏదైనా విశేషాలు మా కోసం. తప్పకుండానండి. మాది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఏలూరు మండలం అండి. చాటపుర అనే గ్రామం ఏలూరు 2 మైల్స్ లో ఉంటుందండి. పుట్టింది కూడా అక్కడే, పెరిగింది కూడా అక్కడే. ఎలిమెంటరీ స్కూల్ అండ్ మిడిల్ స్కూల్, హై స్కూల్ ఎడ్యుకేషన్ కూడా మా ఊర్లోనే. కాలేజ్ స్టడీస్ మాత్రం ఏలూరులో సిఆర్ రెడ్డి కాలేజీలో చదువుకున్నానండి. మా పేరెంట్స్ మాగంటి మాధవరావు గారు మా నాన్నగారి పేరు. ఆయన ఫ్రీడమ్ ఫైటర్ అండి. ఆయన స్వాతంత్ర సమర యోధుడిగా ఆయనకి రజత పథకం కూడా వచ్చింది. తర్వాత స్వాతంత్ర పోరాటంలో చాలా రోజులు జైల్లో కూడా ఉన్నారు ఆయన. అలాగే మా అమ్మ గారు మాగంటి ఉస్మృతీదేవి గారు, ఆవిడ హౌస్ వైఫ్ అనుకోండి. అయితే ఆవిడ మా నాన్నగారు 96 సంవత్సరాలు బతికారండి. మా అమ్మగారు 100 ఇయర్స్ బతికారు. మొన్న ఈ మధ్యనే లాస్ట్ ఇయర్ పోయారు. సో మంచి ఫ్యామిలీ జీన్స్ అండి మాయి. మాకు జీన్స్ మాకందరికి కూడా మాకు మంచి ఇవ్వటం. ఇప్పటికీ కూడా నన్ను చూస్తే నాకు 80 ఏళ్ళు అంటే ఎవరో నమ్మరు, అస్సలు నమ్మరండి. ఇప్పుడే కేటీఆర్ గారు ఫోన్ చేశారు, మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారు. నువ్వు వయసు అయినాళ్ళం కదండి, కొంచెం జాగ్రత్తగా ఉంటున్నామండి, బయటికి రాకుండా అన్నా. మీకు వయసు అయిపోవటం ఏంటండి అన్నాడు. అని మీకు 50 అంటే కూడా నమ్మరండి ఎవరును అన్నాడు. కాదు సార్, నాకు 80 సార్ అన్న. నిజంగా 80నా అన్న? అవునండి అన్న. ఓ కాంట్ బిలీవ్ అండి, మీ దగ్గరకు వచ్చి ఎలా బతకాలో ఎలా పెరగాలో నేర్చుకుంటామండి అంటారు. మేము కూడా నేర్చుకుంటామండి. వాళ్ళు ఇవాళ షోలో ఒక క్వశ్చన్ అడిగి, అసలు మీ గ్లామర్ కి సీక్రెట్ ఏంటి అనేది కూడా అడిగి, ఎలా ఎలా అంటే మీ జీన్స్ ఆఫ్ కోర్స్ అది చెప్పేశారనుకోండి, అది కాకుండా జీన్స్ లేనివి ఏమన్నా మేము చేయగలిగినవి. చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో కూడా బాగా హెల్దీ ఫుడ్ పెట్టేవారండి. అలాగే నా మ్యారేజ్ అయిన తర్వాత కూడా నా వైఫ్ చాలా కేర్ తీసుకొని ఎప్పుడు హెల్దీ ఫుడ్డే పెడుతుంది. ఈ జంక్ ఫుడ్స్ అసలు దగ్గరికి రానివ్వండి. తర్వాత రోజు 1 గంట సేపు ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీగా చేస్తాను. వాకింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, లేకపోతే యోగాసనాలు కానీ, ఏదో ఒకటి. టైం ఉన్న రోజు హాలిడే, ఇంక వే పని లేదు అనుకున్న రోజు 1.5 అవర్స్, 2 అవర్స్ కూడా చేస్తాను. ఇది మేజర్గానండి. వీటన్నిటికంటే మించింది ఏంటంటే పాజిటివ్ థింకింగ్. నేను ఎవరి గురించి చెడుగా మాట్లాడను, చెడుగా ఆలోచించను. నాకు శత్రువులు అనేవారు కూడా ఉండరు. ఎందుకంటే ఎవరన్నా ఇప్పుడు మనకు నచ్చనాలు కొంతమంది ఉంటారు. అన్నా కూడా ఎవరినే మీ గురించి ఆయన విమర్శిస్తూ మాట్లాడేటానికి ఫోన్లు ఇవ్వయ్యా, అతని దృష్టిలో మనం అట్లాంటి వాళ్ళు ఉంటాం పోని అని అనుకుంటా. ఎక్కడ కనపడితే హలో అంటాం, నమస్కారం అంటాం అంతవరకు. సో అందుకని నెగిటివ్ థాట్స్ అనేవి ఉండవు నాకు. మన మన మనస్సుని బట్టే మన ఫేస్ కానీ మన పర్సనాలిటీ కానీ రిఫ్లెక్ట్ అవుద్దని నమ్మేవాళ్ళు నేను ఒక. మీ సిస్టర్స్, మీ బ్రదర్స్, మీ చిన్న అంటే నాకు ఒక అక్క అండి, ఆవిడ అమెరికాలోనే ఉంటున్నారు ఇప్పుడు. మన్రోని అక్కడ మన్రోలో ఉన్నారు, మన్రో లూజియానా. బావగారు, అక్క బావగారు అక్కడే ఉన్నారు. ఆ బావగారు రీసెంట్ గా చనిపోయారు ఆయన, అక్క ఉన్నారు ఇప్పుడు అక్కడ. చెల్లెలేమో, చెల్లెలు నిర్మల నా తర్వాత. అక్క బావగారు పేరేమో సరళ. నెక్స్ట్ మా చెల్లెలేమో నిర్మల. వీళ్ళు గుడివాడలో ఉంటారండి. వాళ్ళు కాల్ గ్యాస్ స్టవ్స్, కాల్ గ్యాస్ సిలిండర్స్ బిజినెస్ వాళ్ళది. వాళ్ళకి ఇద్దరు పిల్లలు. వాళ్ళిద్దరు కూడా ఒకళ్ళు ఏమో న్యూజెర్సీలో ఉంటున్నారండి, ఒకళ్ళు ఇక్కడ అది కెనటికట్, కెనటికట్ కదా, ఎక్కడ కరెక్ట్ గా గుర్తులేదు అండి, అమెరికాలోనే ఉన్నారు మొత్తానికి. తర్వాత మా తమ్ముడు ఒక అతను ఉన్నాడు అండి, వేణుబాబు అని.
బట్ హీఈస్ నో మోర్ అండ్ ఒక యాక్సిడెంట్ లో చనిపోయారు ఆయన. ఓకే, నాకేమో ఇద్దరు పిల్లలండి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయిమో మధుబిందు అండి పేరు. షీ మ్యారీడ్ విత్ డాక్టర్ రంగారావు తుమ్మల. ఇప్పుడు వాళ్ళు క్యాన్సర్ సిటీలో ఉంటారండి. 25 ఇయర్స్ అక్కడే ఉంటున్నారు. వాళ్ళకి మళ్ళీ ఇద్దరు పిల్లలు. అమ్మాయిమో ఇప్పుడు మాస్టర్స్ చేస్తుంది, జాబ్ చేస్తూనే మాస్టర్స్ చేస్తుంది. వాళ్ళ అబ్బాయి ఏమో న్యూక్లియర్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ చేసి ఇప్పుడు రీసెర్చ్ లో ఉన్నాడు. అది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మరి మీ అబ్బాయి, మీ మనవరాలు? మా అబ్బాయి, సారీ, మా అబ్బాయి పేరు రామ్మోహన్ అండి. రామ్మోహన్ వైఫ్ పేరు రూపా. రూపా మాగంటి. యా, వాళ్ళకి ఒక కూతురు అండి. ఆ కూతురు పేరు రాగా మాగంటి. రాగా డిగ్రీ అయిపోయింది, ఇప్పుడు ఎంబీఏ ఇండియన్ బిజినెస్ స్కూల్లో చేయబోతుంది. వెరీ నైస్. అలాగే జైబెరి ఎంటర్టైన్మెంట్స్, ఫిల్మ్ బిజినెస్, జైబెరి ఆటోమొబైల్స్, కార్ డీలర్స్ వర్క్షాప్స్, జైబెరి ఫైనాన్స్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ లో ఉన్నాం. ఇప్పుడు అందరి గురించి చెప్పారు, విజయలక్ష్మి గారి గురించి కూడా ఏమన్నా చెప్పండి మాకు. చెప్పాలి కదా మరి. అదృష్టం అండి, అంత మంచి భార్య దొరకటం అనేది. దేనికి ఆశపడదండి, ఉన్నదాంతో సంతృప్తి పడటమే. ఎందుకంటే ఆ జీవితం నేను స్టార్ట్ చేసినప్పుడు నెలకు 100 రూపాయలు జీతం అండి నాకు. ఒక వర్కింగ్ పార్ట్నర్ ఒక కంపెనీలో చేరాను. ఆ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే నాకు వర్కింగ్ పార్ట్నర్ కి నెలకు 100 రూపాయలు జీతం, 15 పైసలు లాభాల్లో వాటా అని చెప్పి నేను జాయిన్ అయ్యాను ఆ కంపెనీలో. ఆ టైంలో నాకు పెళ్ళయిందండి. సరే 100 రూపాయలే జీతం అని వాళ్ళు ఏమనుకోలేదు. కుర్రాడు బుద్ధిమంతుడు, బాగుంటుందిలే అని చెప్పి చేశారు. మంచి ఫ్యామిలీ అని మేము, అలాగే వాళ్ళు కూడా మంచి ఫ్యామిలీ అని మేము చేసుకోవడం జరిగింది. విజయలక్ష్మి ఆవిడ కాపురం పెట్టగానే మా కంపెనీ వాళ్ళు నాకు 150 రూపాయలు చేశారు, 150 చేశారు. దాంతో చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేశాం. ఎందుకంటే వాళ్ళ ఊరి నుంచి బియ్యం కానీ, పప్పులు కానీ, ఉప్పులు కానీ అన్నీ తెచ్చుకునేది. హ్యాపీగా మా డబ్బులతో మేము ఇంటి అద్దెన్నో పై ఖర్చులకి పెట్టుకుంటే సరిపోయేదన్నమాట. అండ్ మా ఆవిడని అడిగితే నా లైఫ్లో ఇప్పటి వరకు హ్యాపీయెస్ట్ డేస్ ఏమైనా ఉన్నాయంటే అవి అక్కడేనండి. విజయవాడలో మనం ఉన్నప్పుడు ఆ 150 రూపాయలతో మనం బతికిన రోజులే నాకు అని అంటుంది అనమాట. వెరీ సింపుల్ సిటీ అండి. అప్పుడంటే మన దగ్గర నా దగ్గర డబ్బులు లేక నీకు బంగారం కానీ ఇంకోటి కానీ డైమండ్స్ కానీ కొనలేకపోయాను. ఇప్పుడు ఏం కావాలంటే తీసుకోని చెప్తే కూడా నాకు వద్దండి, నాకేమీ పెట్టుకోను. ఒకవేళ కొనిచ్చిన నా ముసరబడి అవి బీరువాలో ఉంటాయి లేకపోతే లాకర్లో ఉంటాయి తప్ప పెట్టుకోదు కూడా. ఆ మెళ్ళలో ఆ సూత్రం గురించి ఒకటే ఒకటి. పోగులు కూడా ఒక రోజు పెట్టుకుంటే పెట్టుకుంటే ఒకసారి పెట్టుకోదు. ఒకసారి ఎప్పుడో దూరం తెరిచి అడిగింది, ఏమండి నాకు డైమండ్ పోగులు పెట్టుకోవాలని ఉందండి అని. నువ్వు రోజు పెట్టుకుంటానంటే ఇస్తానని, ఆ రోజు పెట్టుకుంటానండి అని వెంటనే కొద్ది చెప్పించి ఇచ్చారు. ఆ కొత్త మొదలు ఒక 2 రోజులు 3 రోజులు పెట్టుకుంది కానీ తీసుకోవాలి. ఎప్పుడన్నా మరీ పెళ్ళిళ్ళకి వెళ్తాడు అప్పుడు ఉన్నాయా అవి పెట్టుకో అంటే అప్పుడు నా గొడవ పడలేక రాళ్ళ గాజులు కానీ డైమండ్ గాజులు కానీ. అంటే విజయలక్ష్మి గారిని మీరు పెళ్లి చేసుకున్న తర్వాత మీకు లక్ష్మీదేవి కలిసి వచ్చింది అంటారు. నేను ఇవాళ పొద్దున్న శ్రావణ శుక్రవారం పూజ చేసుకుంటూ, సారీ అండి చెప్పండి. అదే కాకుండా నేను ఒక 5 ఇయర్స్ బిజినెస్ అయిన తర్వాత బిజినెస్ లో ఒక పార్ట్నర్ బయటకు వెళ్ళిపోతూ నా షేర్ మీకు ఇస్తానని మీరు తీసుకోండి అని అడిగాడు. అడిగితే మరి నా దగ్గర అంత డబ్బు లేదు కదా, నేను ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాను అని చెప్పి ఇంటికి వచ్చేసి ఆలోచిస్తా కూర్చున్నాను. మా ఆవిడ అడిగింది, ఏంటండి అంత ఆలోచిస్తా సీరియస్గా అంటే, ఏం లేదు నిన్న ఒక ఆఫర్ వచ్చింది, నా పార్ట్నర్ ఒక ఆయన కంపెనీలో డైరెక్టర్ ఒక ఆయన రిటైర్ అయిపోతానంటున్నారు, ఆయన నన్ను జాయిన్ అవ్వమన్నారు, మరి నా దగ్గర డబ్బు లేదు కదా అని. దానికోసం ఇంత ఆలోచన ఉంది, మా అమ్మాళ్ళు నాన్నగారు నాకు 5 ఎకరాలు పొలం ఇచ్చారు కదా, దాన్ని అమ్మేద్దామండి, ఆ డబ్బులు తీసుకొచ్చి కట్టేద్దామండి అని. వద్దు వద్దు వద్దు, ఆడపిల్లకి ఇచ్చింది మనం అమ్మకూడదు అది, వద్దు వద్దు అన్నా కూడా తనే నన్ను ఒప్పించి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడిస్తే వాళ్ళు బెటరే ఓకే అన్నారు. నువ్వు చక్కగా బిజినెస్ చేసుకున్నావు, బుద్ధిమంతుడు, నీకేం చెడ్డాలో వాటిలో లేవు, నీకు నువ్వు చేసుకుంటు వ్యాపారం చేసుకుంటా అంటే అంతకంటే కావాల్సింది ఏంటని వెంటనే అమ్మేసి ఆ డబ్బులు ఇచ్చాను. ఆ డబ్బులతో నేను
50% షేర్ హోల్డర్ అని అదే కంపెనీ. చాలా కష్టపడి బిజినెస్ చేశానండి. అంటే కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ అని ఆయిల్ ఇంజన్స్ ఎలక్ట్రిక్ మోటార్స్ పంప్స్ అగ్రికల్చర్ పంప్స్ బిజినెస్. సో విజయవాడలో షాప్ అది. మొత్తం అన్ని గ్రామాలు తిరిగి రైతులతో మాట్లాడి ఇవన్నీ పంప్ సెట్లు వాళ్ళకి బిగించడం చేయటం ఇవన్నీ కూడా చేసుకుంటాం. అది నా ఫస్ట్ బిజినెస్ అండి. అందుకని అది అయిన తర్వాత కూడా అనుకోకుండా సినిమా యాక్టర్ని అవ్వటం, మెడ్రాస్ కాపురానికి రావటం ఇవన్నీ జరిగింది. జరిగిన తర్వాత ఎవరన్నా మా ఇంటికి రోజు పొద్దుటిపూట ఫ్యాన్స్ సినిమా ఫ్యాన్స్ అందరూ 300 మంది వచ్చారంటే తీర్థయాత్రలకు వచ్చిన యాత్రికులందరూ కూడా సినిమా యాక్టర్లు అందరి దగ్గర కూడా మెడ్రాస్లో ఉండేవాళ్ళం. అప్పుడు మెడ్రాస్లో ప్రతి ఇంటి దగ్గరికి సినిమా యాక్టర్లు ఇంటి దగ్గర రావటం, వాళ్ళని చూడటం, వాళ్ళని పలకరించడం అట్లా చేసి చెప్తా ఉండేవారు. రోజు మా ఆవిడ ఆవిడకి మొదటి నుంచి కూడా గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. రోజు గార్డెనింగ్ చేస్తా, నీళ్లు పెట్టుకుంటుంది. ఫ్యాన్స్ వచ్చారు, వచ్చిన తర్వాత ఆవిడని అడిగారు, ఏమండి మీరు మురళీమోహన్ గారి అమ్మగారా అని అడిగితే, అవును బాబు అన్నారు. ఉన్నారండి మురళీమోహన్ గారు అంటే ఉన్నారండి పిలుస్తాను అని అన్నారు. ఇదే విధంగా ఇంకోసారి ఇంకో సందర్భంలో కూడా ఇట్లాగే అడిగారు, ఏమండి మీరు మురళీమోహన్ గారి అమ్మగారా అండి అని. ఆయన అమ్మగారిని కాదండి, వాళ్ళ పిల్లలకి అమ్మగారిని అండి నేను. అంటే వాళ్ళు ఇట్లా అన్నారు ఏమిటి అని వాళ్ళ మీద అరుగు అరుపులు కానీ కేకలు కానీ లేకపోతే ఇదో కొట్టుకూడదు. దాన్ని కూడా జోక్ లాగా తీసుకొని చక్కగా స్పోర్టివ్గా తీసుకుంటుంది. తర్వాత ఇంట్లో ఇంట్లో కూడా నన్ను ఎలా చూసుకుంటుందో, మా ఎల్డర్స్ మా ఫాదర్ అప్పుడు మదర్ నేను ఎలా చూసుకునేదో, ఇంట్లో పని వాళ్ళు కూడా అదే ఈక్వల్ స్టేటస్లో చూసుకుంటుంది. ఇంట్లో అందరికీ ఒకటే భోజనం తప్ప మాకు వేరే స్పెషల్ భోజనం, వాళ్ళకి తక్కువ భోజనం అనేది లేకుండా ఇప్పటికీ కూడా వాళ్ళని కూడా ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేస్తుంది. అందుకే మా ఇంట్లో ఎవరు వచ్చినా సరే పర్మనెంట్గా ఉండిపోతారు తప్ప ఎవరు 3 నెలలకు ఒకసారి సంవత్సరం 3 ఏళ్ళకు ఒకసారి మారటం అనేది ఉండదు. సో అవన్నీ కూడా ఆవిడ క్రెడిట్. ఇంట్లో హోమ్ మినిస్టర్ లాగా మొత్తం ఆవిడ ఏది చెప్తే అది తింటాం మేమందరం కూడా. అలా అని చెప్పి దాన్ని డిసడ్వాంటేజ్గా తీసుకోవడం ఏదో చేయటం అని మాత్రం చేయదు. చాలా సిస్టమేటిక్గా చాలా అంటే నా మనస్తత్వానికి తగ్గిన భార్య దొరికిందని నేను ఆ దేవుడి భగవంతుడిని నేను నమ్ముతాను కాబట్టి, రోజు పూజ చేస్తాను కాబట్టి ఒక అంత మంచి అమ్మాయిని ఇచ్చాడు నాకు. నా జీవితంలో ఏ విధమైన కల్మషాలు లేవండి మాకు. మా పిల్లలు కూడా బంగారం ఉండి ఇద్దరు కూడా, అమ్మాయి కానీ మా అబ్బాయి కానీ, అలాగే మా ఇంటికి వచ్చిన కొడుకు లాంటి అల్లుడు కానీ కూతురు లాంటి కోడలు కానీ నలుగురు కూడా అద్భుతం గోల్డ్. మా ఇద్దరిని అయితే ఎంత ప్రేమగా చూసుకుంటారు, ఎంత అభిమానంగా చూసుకుంటారు అని చెప్పడానికి. ఎంతకంటే ఏం కావాలండి, కావాల్సింది ఇంటికి వచ్చేటప్పుడు ప్రశాంతమైన వాతావరణం. ఇప్పుడు మీ గ్లామర్ సీక్రెట్ తెలిసిపోయింది. ఇవన్నీ ఉండేసరికి మీకు అసలు ఏ టెన్షన్లు బాధలు ఏవి ఉండవు. అందరూ చాలా హ్యాపీగా ఈ బిజినెస్ లో చిన్న చిన్నగా ఉన్నా కూడా ఈ అట్ల గురించి కూడా పట్టించుకోదు. ఏమి మనం ఏమి ఇంటి దగ్గర నుంచి సంపాదించాం, ఇవన్నీ సంపాదించుకున్న డబ్బు కదా. కొన్ని కొన్నిసార్లు నష్టాలు వస్తే పోతే బాగుంది, మళ్ళీ సంపాదించుకుంటాం, మళ్ళీ కష్టపడదాం అని అనుకుంటాను తప్ప. ఇద్దరు సినిమా తీసినప్పుడు మొత్తం ప్రతి పైసా పోయిందండి, కోట్ల మీద పోయింది అది డబ్బులు. పోయినప్పుడు తమ్ముడు భార్య కొంచెం ఫీల్ అయింది బాగా, కళ్యాణ్ ఎందుకమ్మా కళ్యాణ్ పెడతాం, మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చాము, ఇక్కడ సంపాదించుకున్న డబ్బులే కదా, పోతే పోయినాయి, మళ్ళీ సంపాదించుకుందాం, మళ్ళీ కష్టపడదాం అని చెప్పి అన్నానే కానీ దాని గురించి అసలు ఒక్కరోజు కూడా ఆలోచించిన ఎవరు కూడా. నా వైఫ్ అయితే నాకు ముందు నేను ఎక్కడో బాధపడుతున్నాను అని ఆవిడ నాకు చెప్పింది, పోతే పోయిందిలేండి మళ్ళీ మనం సంపాదించుకుందాం, మన దగ్గర లేదా ఏంటి సంపాదించుకునే శక్తి లేదా మనకి మోరల్ సపోర్ట్ మీ మీద ఉన్న నమ్మకం అన్నమాట. ఎందుకంటే ఆ మోరల్ సపోర్ట్ లేకుండా తిరిగితే ఏముంటుంది, ఇంకా మళ్ళీ ఆవిడ తిట్టిందని నేను తిట్టి ఆ చిరాకులు ఇట్లాంటివి ఉంటాయి, అలాంటివి అసలు ఏమి ఆ హెడేక్స్ లేవు నాకు. అలాగే నేను బిజినెస్ స్టార్ట్ చేసి ఇది అయిన తర్వాత ఒక స్టేజ్లో నాకు ఒక ఆలోచన వచ్చిందండి, మనం ఈ ఈ సొసైటీ మనకి ఇచ్చిన డబ్బు ఇది, ఈ సంపాదన అంతా ఇంటి దగ్గర నుంచి రూపాయి తెచ్చుకోలేదు మనం, ఇంటి దగ్గర నుంచి మనం ఒక రూపాయి కూడా తెచ్చుకోలేదు. సో ఇదంతా కూడా సొసైటీ ఇచ్చింది, ఈ సొసైటీ ఇచ్చిన డబ్బుని మన అవసరాలు తీర్చుకున్న తర్వాత వీ హ్యావ్ టు పే బ్యాక్ టు ది సొసైటీ అని అనిపించింది. ఆ ఉద్దేశంతోనే రకరకాలుగా ఏం పెడదాము అని ఆలోచించి ఫైనల్గా
మురళీ మోహన్ చార్టబుల్ ట్రస్ట్ అని పెట్టి ఎడ్యుకేషనల్ ట్రస్ట్గా ఎడ్యుకేషనల్ ట్రస్ట్గా పెట్టుకున్నామండి. ఆ ఎడ్యుకేషన్ ట్రస్ట్లో ఉద్దేశం ఏంటంటే బాగా పేద పిల్లలు చాలామంది బ్రహ్మాండంగా చదువుకునే వాళ్ళు ఉంటారు, కానీ ఆర్థిక ప్రోత్సాహం లేక డబ్బులు లేక పెద్ద పెద్ద చదువులు చదువుకునే వాళ్ళు చదువుకోలేని పరిస్థితి వచ్చింది. ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత ఒక మెడికల్ కాలేజీకి వెళ్ళాలన్నా, ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాలన్నా, లేకపోతే ఐఐటి లాంటివి వెళ్ళాలన్నా దీనికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. గవర్నమెంట్ ఏదో మేము ఇస్తాం ఫీజు ఇస్తాం ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నారు, కానీ అది నథింగ్ అయ్యే ఖర్చులు. సంవత్సరానికి ఇంజనీర్ అనేవాడికి అయితే లక్షా లక్ష దాకా అవుతాయి, డాక్టర్కి అయితే 2 lakhs అబౌవ్ అవుతుంది, 2 to 3 lakhs అవుతుంది. సో మేము అనుకున్నది ఏంటంటే ఇట్లా కొంతమందినైనా మనం చదివించాలి, మనం మేము అడాప్ట్ చేసుకున్న తర్వాత అడాప్ట్ చేసుకున్న వాళ్ళల్లో వాళ్ళకి కాలేజీ ఫీజు కానీ హాస్టల్ ఫీజు కానీ బుక్స్ కానీ ఎవ్రీథింగ్ మేమే ఇస్తాం, బస్సు చార్జెస్ కానీ అన్ని. ఐదేళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఆ కోర్స్ పూర్తయ్యే వరకు కూడా కంప్లీట్గా మేమే ఫీడ్ చేస్తాం వాళ్ళకి. ఈ పెడదామని అనుకున్న రోజున మా ఆవిడ దగ్గరకు వచ్చి చెప్పా, ఇట్లా పెడదాం అనుకుంటున్నానండి అని అన్నాను. అంటే ఏమండి, ఆవిడ మామూలుగా మామూలు ఆడదైతే ఏమనేది, సారీ ఆడదని వాళ్ళు మామూలుగా వాళ్ళు ఎవరన్నా మాట అనొచ్చు, ఏమండి ఇన్నాళ్ళు కష్టపడ్డాం కదా ఇప్పుడు ఏదో సంపాదించుకున్నామని కానీ మీరు ఏం మళ్ళీ పంచి పెడతానంటారు, మనకి పిల్లలు లేరా లేకపోతే నాకు నా కోరికలు ఉండవా ఇది అనొచ్చు, ఎవరైనా అంటారు సహజం కూడా కాదు తప్పు అని కూడా అన్నాను నేను. ఒకటే అండి, ఇంకంతకంటే కావాల్సింది ఏముందండి, మన పిల్లల్లాగే వాళ్ళు కూడా చూసుకొని వాళ్ళు చదివిస్తా అంటే విద్యాదానానికి మించి దానం లేదు. డబ్బులు ఇస్తే ఇవాళ ఇస్తే రేపు మర్చిపోతారు, అన్నం ఇవాళ పెడితే రేపు పొద్దున ఖాళీ మళ్ళీ ఆకలేస్తుంది. మనం విద్య సరిగ్గా చేస్తే వాళ్ళు బాగుపడటమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాగుపడుతుంది అని చెప్పి దాన్ని ప్రోత్సహించింది. ఆ ప్రోత్సాహం మూలంగా దాదాపుగా ఇప్పటికీ నేను 1000 మంది డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ ప్రొఫెసర్స్ కానీ తయారు చేశారు. వెరీ నైస్. అది ఎంత ఆత్మసంతృప్తి అంటే ఇవాళ నాకు ఇంత ఆస్తి ఉన్నది అనే దానికంటే కూడా దీన్ని గురించి లైఫ్లో దేవుడు నాకు ఈ లైఫ్ ఇచ్చినందుకు, ఈ లైఫ్లో నాకు ఇట్లా సంపాదించుకునే అవకాశం ఇచ్చినందుకు నేను రుణం తీర్చుకుంటున్నాను ఆ భగవంతుడికి అనే ఫీల్ అవుతుంది. మీరు చేసిన వాటిలో ఏ ఒకటో రెండో చేసినా కూడా అసలు ఈ వరల్డ్ చాలా బాగుంటుంది. ఏదో ఎవరికి తోచింది వాళ్ళు, ఇప్పుడు అందరూ అందరిని చదివించలేరు, కాకపోతే ఇప్పుడు ఇంట్లో పని వాళ్ళు వస్తారు, వాళ్ళ పిల్లలకి ఫీజులు కట్టచ్చు, ఏదైనా చేయాలి, ఎవరికి తోచింది వాళ్ళు చేయొచ్చు. మా స్టాఫ్ అందరికి, మా రియల్ ఎస్టేట్ లో పనిచేసే స్టాఫ్ గానీ, మా ఆటోమొబైల్స్ లో పనిచేసే వాళ్ళకి గానీ, వాళ్ళందరికీ కూడా కాలేజ్ ఫీజులు అన్ని మేమే ఇస్తాం. మా ఇంట్లో పనిచేసే వాళ్ళకి గానీ అందరికి కూడా స్కూల్ ఫీజులు స్కూల్ ఫీజులు, తర్వాత కాలేజీకి వస్తే కాలేజ్ ఫీజులు, టోటల్ గా మా స్టాఫ్ అందరికి మేమే ఇస్తాం. వాళ్ళకి మెడికల్ ఎయిడ్ గానీ ఎడ్యుకేషనల్ ఎయిడ్ కానీ, తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళ విద్యను బట్టి వాళ్ళకి వెహికల్స్ కొని ఇవ్వటం కానీ, కొంతమంది మోటార్ సైకిల్ కొనిస్తాం, కొంతమంది కార్లు కొనిస్తాం. సో వాళ్ళు కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్ అనుకుంటాం అండి. మేము వాళ్ళు ఏదో మందికి ఉద్యోగం చేస్తారు, జీతం ఇచ్చేసి పంపించేద్దాం అన్నట్టు కాకుండా సొంత మనుషుల్లాగానే ఫీల్ అవుతాం. వాళ్ళు కూడా ఓ సొంత మనుషుల్లాగా పనిచేస్తారు, ఎక్కడ ఒక రూపాయి అనేది ఫ్రాడ్ చేయకుండా, ఒక రూపాయి అనేది వేస్ట్గా ఖర్చు పెట్టకుండా సిన్సియర్గా ఖర్చు పడి పనిచేస్తారు. 40-50 సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇప్పటికి మా దగ్గర. వెరీ నైస్. ఇన్ని మంచి పాజిటివ్ థింగ్స్ ఇన్ని మీరు చేస్తుండగా ఇంకా మీ దగ్గర కూడా ఇలా వేరేలాగా ఉండాలి అని అసలు ఆలోచనే రాదు మనుషులకి. ఇంకా చేసేవాళ్ళు కూడా మిమ్మల్ని చూసి ఎంతో మారుతారేమో. కొంతమంది ఇన్స్పైర్ అవ్వచ్చు, మొట్టమొదటి నేను ఇది ఎక్కడ బయట చెప్పేవాడిని కదండి, చెప్పకపోతే ఏంటంటే చాలా మందికి తెలియదు కదా అప్లై చేసుకోవాలని కూడా తెలియదు. తర్వాత ఏమో కొంతమంది వచ్చి మీరు చేసే పని చెప్తే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి కొంతమంది అనే చేస్తారు, మీరు చెప్పండి చెప్తేనే మంచిది అని అన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్లో చెప్పా, ఇట్లా ట్రస్ట్ పెట్టారండి, ఇట్లా నేను ఆల్రెడీ స్టార్ట్ చేసిన మందిని 100 మందిని ఎంతో చేసాం అప్పుడు ఫస్ట్ బ్యాచ్లో 100 మెంబర్స్ చేసుకున్నాను. ఇట్లా అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకుంటే దాన్ని వాళ్ళు పూర్తిగా పూర్వ వాళ్ళు అవ్వాలి, 1 2 బ్రహ్మాండంగా చదువుకునే వాళ్ళు అవ్వాలి, మంచి గ్రేడ్స్ మార్క్స్ తెచ్చుకునే వాళ్ళు అవ్వాలి. అలాంటి వాళ్ళని
కులం మతం వర్గం విభేదం ఏమీ లేకుండా ఈ పార్టీ ఆ పార్టీ అని ఇంకోటి కానీ ఏమీ లేకుండా సిన్సియారిటీ సిన్సియర్ గా బాగా చదువుకునేవాడు బాగా పేదవాడు పూర్ ఆఫ్ పూర్ అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని చేస్తారు వెరీ వెరీ నైస్ ఇప్పుడు చాలా మంది అందులో మా దగ్గర చదువుకున్న వాళ్ళు మా ట్రస్ట్ లో చదువుకున్న వాళ్ళు ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అక్కడికి సెటిల్ అయిన వాళ్ళు కూడా అలాగే దుబాయ్ వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు సింగపూర్ లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళు కూడా ఎవరికైనా హెల్ప్ చేస్తూ ఉంటారా అండి మామూలుగా అది మేము ఊరికినే అప్పుడు ఏం చేసామంటే అగ్రిమెంట్ లో వాళ్ళతో సంతకాలు పెట్టి చేయించేటప్పుడు మీ లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత మిమ్మల్ని మేము ఎట్లా అడాప్ట్ చేసుకున్నాము అలాంటి ఒక స్టూడెంట్ మినిమం ఒక స్టూడెంట్ మీరు అడాప్ట్ చేసుకోవాలి అని ఒక అండర్టేకింగ్ అలా రాయించుకునేవాడి అండర్టేకింగ్ అంటే అది ఏదో బాండింగ్ ఉన్ను వాళ్ళు ఏదో చేస్తారా లేదా చేశారా లేదా అని అడిగేది ఏముండదు జస్ట్ ఫర్ వాళ్ళకి ఇన్స్పిరేషన్ కోసమని అంతే తప్ప అట్లా ఫైల్ చేయటం ఉండదు ఏముండదు అది చాలా మంది ఎదుగునండి ఫలానా వాళ్ళు చేసేవాడిని ఫలానా వాళ్ళు చేసేవాడిని అని చెప్పి చెప్తారు కొంతమంది ఏమేమండి మాకు సెలక్షన్ కుదరదని మీరే చేసి పెట్టండి సార్ అని అడుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే సెలెక్ట్ చేసి ఆ సెలెక్ట్ చేసిన అతని ఫోటో అతని వివరాలు అవన్నీ కూడా వాళ్ళకి పంపించి ఆ స్టూడెంట్ కూడా చెప్తాం నిన్ను ఫలానా వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు బాబు అని అలాగే ఎవ్రీ 3 మంత్స్ కి వాళ్ళ మార్క్స్ వాళ్ళ అటెండెన్స్ రిపోర్ట్స్ చూసుకుంటాం అండి మార్క్స్ ఏమైనా తక్కువ వస్తే చెప్పాను 60% తక్కువ కనుక వస్తే నేను కంటిన్యూ అయ్యను కంపల్సరిగా 60 మినిమం అది 75+ ఉండాలి ఎప్పుడు కూడా 60 మాత్రం మినిమం 60 అయితే డిస్కంటిన్యూ చేస్తాను అది ఎందుకంటే అట్లా చెప్పింది లేకపోతే ఏమంటే ఏదో ఫ్రీగా డబ్బులు వస్తాయి తిరిగేద్దాం చేసేద్దాం అని ఇస్తున్నాడు కదా మనం చేసేస్తాం నేను ఫీలింగ్ రాకూడదు ఆయన బాగా చదువుకునే వాళ్ళే మీ హెల్ప్ తీసుకుని ఇంకా ఇంకా పైకి వెళ్ళాలి అని కష్టపడి సంపాదించుకున్న డబ్బు అండి ఇది ఇది దుర్వినియోగం కాదు రేపు మాకు మంచిగా ఉపయోగపడింది వాళ్ళందరూ అభివృద్ధిలోకి వచ్చారు సాటిస్ఫాక్షన్ కావాలి మాకు కూడా అందుకని అలా పెట్టాం కానీ ఎక్కడ ఎవరిని కూడా అట్లా డిస్కౌంట్ చేయాల్సిన అవసరం కూడా రాలా మీతో మాట్లాడడానికి వచ్చినా కూడా వార్నింగ్ ఇచ్చి ఫస్ట్ వార్నింగ్ సెకండ్ వార్నింగ్ అని చెప్పి అయి పెట్టేవాళ్ళకి తప్ప ఎవరిని తీసేయాలంట ఓకే ఓకే మీతో మాట్లాడడానికి ఒక అభిమాని వచ్చారండి ఆత్మీయ వాళ్ళు ఒక్కసారి వాళ్ళకి కాల్ తీసుకుంటాను నమస్కారం అండి గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం ఎవరు మాట్లాడుతున్నారు నల్లమిల్లి వెంకటరెడ్డి తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరం ఆంధ్రప్రదేశ్ భారతదేశం నుంచి మాట్లాడుతున్నాము నమస్తే అశ్విని గారు నమస్కారం అండి వెంకటరెడ్డి గారు మనతో పాటు మురళీమోహన్ గారు ఉన్నారు మాట్లాడండి మురళీమోహన్ గారితో మాట్లాడే ముందు నీతో ఒక మాట మాట్లాడాలమ్మా ఏంటంటే నిజంగా మరి మురళీమోహన్ గారించి నువ్వు మోహన్ గారి గురించి మాటలు మొట్టమొదట్లో చెప్పావు వారి గురించి ఎంత అద్భుతంగా చెప్పావమ్మా ఎంత నువ్వు పరిశీలన చేస్తున్నావు నువ్వు ఇంటర్వ్యూ చేసే వారి గురించి అనేసి నిజంగా చాలా ఆనందం కలిగింది అలాగే మరి మా మురళీమోహన్ గారికి ఇష్టమైనటువంటి జయభేరి విజయ గీతకు వినిపిస్తూ వారికి స్వాగతం పలికిన తీరు అమోఘం అద్భుతం చాలా హ్యాపీగా ఉందమ్మా చాలా హ్యాపీగా ఉంది నీ నీ కృషికి ధన్యవాదాలు తెలుపుతూ మా మురళీమోహన్ గారితో మాట్లాడుతాను మురళీమోహన్ గారు వెంకటరెడ్డి గారు నమస్కారం అండి బాగున్నారా చాలా బాగున్నానండి చాలా సంతోషం అవునండి రాజమండ్రి అండి మాది తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరం అండి రాయవరం మండలం ఓకే రాయవరం మండలం అంటే పక్కన మాదికి పక్కకు వస్తుంది అనుకుంటా అవునండి దగ్గరండి రాయవరం కాన్స్టెన్సీ మా అనపర్తి పక్కన కదా అవునండి అనపర్తి పక్కన అండి మీరేమో రాజమండ్రిలో ఎంపీగా చేశారు మీరు అనపర్తి అండి రాయవరం అనగానే రాయవరం మున్సిప్ గారు గుర్తొస్తారు బాగా మాకు అవును చాలా పేరుగాంచారు కదండి వారు మోస్ట్ ఫేమస్ జెంటిల్మెన్ అవునండి అవునండి నా చిన్నతనంలో కూడా ఆయన రాజకీయ విజ్ఞాత అంతా గమనించి చాలా ఆనందపడే ఉండండి ఇక్కడ వేసం కాలేజీ కూడా స్థాపించారు కదండి ఒక ఇన్సిడెంట్ జరిగింది మీకు గుర్తుందో మీకు తెలుసో లేదో తెలిసి ఉండొచ్చు ఇప్పుడు మిగిలిన శ్రోతలకు అందరికి తెలియాలని ఓ రోజు అక్కినే నాగేశ్వరరావు గారు ఏదో సభకి వెళ్ళారు ఆ సభకు అధ్యక్షతగా ఈ రాయవరం మున్సిపల్ గారు అధ్యక్ష వహించారు కొంచెం తర్వాత ఏం బాబు ఏం చేస్తా ఉంటావు అని నాగేశ్వరరావు గారికి అంటే కొంచెం షాక్ అయ్యి నేను సినిమా యాక్టర్ అండి సినిమాల్లో చేస్తానండి అని నేను సినిమాలు పెద్దగా చూడలే బాబు నాకు తెలీదు ఇప్పుడు మరి భక్తికి ఏమి ఇబ్బంది లేదు కదా అన్నట్టు అందుకే పక్కన చాలా పెద్ద హీరో అండి కోట్లు మీద సంపాదించుకుంటున్నారండి
దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటారు అని చెప్పి నాకు తెలియదులే బాబు సారీ ఏమనుకోవద్దు క్షమించండి అని చెప్పి అన్నారు. అంటే అంత ఎంతసేపు ప్రజాసేవే తప్ప సినిమాలు చూడటం కానీ ఇంకోటి కానీ సొల్లు కబుర్లు చెప్పడం కానీ ఏంది లేదు. చాలా గొప్ప ఆయన ఆయన మీ రాయవరానికి ఆయన పేరు తెచ్చాడు ఆయన. అవునండి అవునండి, నిజంగా అందరూ పూజిస్తుంటారండి, మామూలుగా చాలా అభిమానిస్తుంటారండి. చాలా గొప్ప సంఘటన చెప్పారు. ఇంతవరకు మరి నేను ఈ సంఘటన వెళ్ళలేదా ఆయన గురించి విన్నా కూడా మంచి సంఘటన చెప్పారు మీరు. నిజంగా ఆయన మనసు అంతే అండి. మరి ముఖ్యంగా మరి మా మురళీమోహన్ గారు అంటే మా చిన్నతనంలో విజయ చిత్ర పత్రిక కొనుక్కునే వాళ్ళు అండి. అప్పట్లో మాకు సరదా విజయ చిత్ర పత్రిక, బహుశా ఆ పత్రికలోనే అనుకుంటాను. గిరిబాబు గారు మీరు సినీ రంగ ప్రవేశం చేసినప్పుడు పక్క పక్కన ఫోటోలు వేస్తే చదువుకున్నాం అండి. అప్పట్లో ఆ రోజుల్లో విజయ చిత్రంలో కలర్ ఫోటో వచ్చిందంటే చాలా ముచ్చటగా దాచుకునేవాళ్ళం. అవునండి, చూసి మీరు ఎవరి పైకి వస్తారో ఎలా పైకి వస్తారని అలా గమనిస్తానే ఉండేవాళ్ళు అండి. సినిమాలకు ఎంటర్ అయిన కాడి మరి నిజంగా ఎంటర్ అయిన తర్వాత మీ పురోభివృద్ధి, మీ తెలివితేటలు, మీరు చిత్రాల్లో నటించినటువంటి పాత్రలు, ఉదాహరణకి భావమరదలలో చాలా బాగా నటించారు. అంటే మీరు ప్రతి దాంట్లో నటిస్తారు జీవిస్తారు. అంటే నాకు ఏదో రెండు చిత్రాలు చెప్తున్నాను అంటే మీకు భావమరదల్లో మా అమ్మాయి పుట్టినరోజు అయితే మేము నలుగురు సభ్యులు మా కుటుంబ సభ్యులు నలుగురు అండి సినిమాకి వెళ్ళాం మండపేట. ఇంకా సినిమా చూసి మీ పాత్రపై మాకు జాలేసిందండి. మురళీమోహన్ గారు మాటలు వింటుంటే మా పిల్లలేంటి మా ఆవిడేంటి అయ్యి బాబు ఎంత బాగా నటిస్తున్నారు ఈయన, త్యాగం చేస్తారు కదా మీరు ఏదో ఒక ఒక సన్నివేశంలో మామూలుగా. భావమరదల శోభన బాబు గారు అమ్మ బాబు ఎంత హ్యాపీ ఫీల్ అవ్వండి. అలాగే ప్రేమాభిషేకం చిత్రంలో కూడా మీ పాత్ర పిండేశారండి బాబు మురళీమోహన్ గారు. మామూలుగా లేదండి, ప్రతి పాత్ర పిండేస్తారు మీరు. ఇంతవరకు మీ వయసు 80 దాకా ఉంటుందని నేను అనుకోలేదు. ఇప్పుడు 80 అంటే భూమి తప్పి తప్పి దానికి కారణాలు ఏమి మీరు చెప్పారు ఏంటి? మా శ్రీమతి బాగా చూసుకుంటారు, మానసిక సంఘర్షణ గట్ట లేకుండా అన్ని చక్కగా పీస్ఫుల్గా ఉంటుంది, మా కుటుంబ సభ్యులు అందరూ మంచిగా వ్యవహరిస్తూ నేను ఇంటికి వెళ్తున్నా కానీ బాగుంటాయని మీరు ఎలా చెప్పారో. అలాగే మీరు మన విజయలక్ష్మి గారి గురించి మన సందర్శకులు వచ్చినప్పుడు అమ్మగారింట్లోకి అలాగే అని చెప్పడం మళ్ళీ ఇంకోసారి నేను వారికి అమ్మగారిని కాదుగా వారి పిల్లలకి అమ్మగారిని చెప్పడం చాలా మంచితనానికి ఆవిడ మానవత్వానికి కూడా మామూలుగా అభినందనలు తెలుపుతూ సేమ్ ఇప్పుడు మీరు చెప్పినైనా కూడా మా శ్రీమతి పార్వతి 4 సంవత్సరాలు నన్ను వీడి వెళ్ళినా సేమ్ ఈ లక్షణాలన్నీ మా శ్రీమతులు ఉండేయండి. అంతే అది నాకు కూడా ఎప్పుడు ఎప్పుడు హ్యాపీగా ఉంటుందండి, ఫ్యామిలీ అంతా చక్కగా ఉంటామండి. అలాగేనండి, మన వాళ్ళేంటి కూతురు ఏంటి అందరూ కూడా చాలా బాగుంటారండి. అలా ఇంకో రెండు మాటలండి. మురళీమోహన్ అవునండి, మురళీమోహన్ గారు ట్రస్ట్ అని పేరు పెట్టి మీ అందులో సహాయకులుగా ఉండే వాళ్ళందరికీ కూడా చదివించడం గొప్ప విషయం. అయితే మళ్ళీ వారు చదువుతారో లేదో అన్ని క్రమశిక్షణ ఉంటారో లేదో అని 60 మార్కులు పైన వస్తేనే కానీ అవకాశాలు ఉండవన్నారు చూసారు మీరు, అది గొప్ప విషయం. మీరు అందించిన ఆ ఆప్యాయత అనురాగాలకు వారు కూడా 60కి తగ్గకుండా మార్కులు తెచ్చుకోవడం అనేది మరి కూడా గొప్ప విషయం కదండి. మీరు ఇలాగే ఎంతో అభివృద్ధి చెందుతూ ఎంతో ఆనందంగా ఉండాలని హలో అండి, గుర్తుకొస్తున్న షోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారండి? హాయ్ అండి, అశ్విని గారు, నా పేరు భార్గవి. నమస్కారం అండి మురళీమోహన్ గారు. నమస్తే అమ్మా, బాగున్నారా? చాలా చాలా బాగున్నానండి, మీతో మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. కాకినాడ నుంచి మాట్లాడుతున్నానండి. చాలా చాలా సంతోషంగా ఉందండి మీతో మాట్లాడుతున్నందుకు. అసలు చిన్నప్పుడు వారాల అబ్బాయి మూవీ చూస్తుంటే మమ్మీ వాళ్ళ అమ్మ ఇలా కూడా ఉంటారా, వారాల అబ్బాయి అని కూడా ఉంటారా అని అడిగే వాళ్ళం అనమాట. ఇప్పుడు జనరేషన్ తెలియదు కానీ పాత రోజుల్లో పేద విద్యార్థులందరూ కూడా ఇళ్ళకెళ్ళి అమ్మ వారానికి ఒక రోజు మీరు భోజనం పెట్టాలి అంటాం, అట్లా ఆదివారం ఒకళ్ళ దగ్గర, సోమవారం ఒక రోజు, మంగళవారం ఒక రోజు, అట్లా వారాలు చేసుకుని చదువుకున్నాడు. అయితే ఆ ఇన్స్పిరేషన్ తో నిజంగా మీరు విద్యార్థులకు సహాయం చేయడం చాలా బాగుందండి. నేను స్టార్టింగ్ నుంచి వింటున్నాను అండ్
ఒకానొక సందర్భంలో మీరు శోభన్ బాబు గారికి ఇది భూమి మీద పెట్టుబడి పెడితే ఏమి అని చెప్పారని చాలా ఇంటర్వ్యూస్ లో విన్నాను. అవునండి, అనుభవాన్ని కూడా మాతో ఒకసారి పంచుకుంటారని. తప్పకుండా భార్గవి గారు మీరు వింటూ ఉండండి. చాలా సంతోషంగా ఉందండి అశ్విని గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మురళీ మోహన్ గారు. అదే సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతానండి, మీరు లైన్ లోనే ఉండండి. వింటూ ఉండానండి, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ భార్గవి గారు, నమస్కారం అండి. హలో అండి, గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? హలో, ఐ థింక్ కాల్ డ్రాప్ అయిపోయినట్టుందండి. సో యా, మీరు మా అమ్మమ్మ గారైన సూర్యకాంతం గారి గురించి మీకున్న అనుబంధం గురించి ఏమన్నా చెప్పరా? గ్రేట్ లేడీ అండి, ఎందుకంటే ఆవిడ తెర మీద నటించిన పాత్రలు ఎంత సహజంగా ఉంటాయండి. ఏదో సినిమా డైలాగ్ చెప్పినట్టు కాకుండా కడుపులోంచి డైలాగులు వస్తున్నట్టు కొంత ఈజీగా చెప్తాం అనమాట అండి. కొంత సొంత డైలాగులు కూడా ఉండేవి అనుకుంటాను నేను అనుకోవటం అప్పట్లో. చాలా అద్భుతంగా ఆవిడ చేసిన క్యారెక్టర్లన్నీ కూడా గద్దర్ క్యారెక్టర్ లాంటి, కోడల్ని ఇబ్బంది పెట్టే క్యారెక్టర్ లాంటివి ఎక్కువ చేశారు ఆవిడ. అంతకుముందు చాలా ఊళ్ళల్లో చాలా మందికి సూర్యకాంతం అనే పేరు ఉండే చక్కగా, ఎందుకంటే సూర్యుడు కాంతి అని సూర్యకాంతం అని. కానీ ఈవిడ్ని సినిమాల్లో చూసిన తర్వాత ఎవరు కూడా ఆళ్ళ పడలికి సూర్యకాంతం అని పెట్టలా. అంటే అందరి మనసులోనూ ఆవిడ అలాంటి ఇది ఎస్టాబ్లిష్ చేసుకోగలిగింది. అయితే ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నానండి, అందరు విలన్లో విలన్లు కాదు, అందరు హీరోలు హీరోలు కాదు. బ్యాడ్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళందరూ బ్యాడ్ కాదు, మంచి క్యారెక్టర్ చేసే వాళ్ళందరూ దేవుళ్ళు కాదు. అందుకని అది ముఖ్యంగా చెప్పాలంటే సూర్యకాంతం గారు ఆవిడ సినిమాలో ఎన్ని గద్దర్ క్యారెక్టర్లు చేశారో, కో ఆర్టిస్ట్లు అంటే అంత గౌరవం, అంత ప్రేమ, అభిమానం. ఒకవేళ అట్లా తిట్టగానే మళ్ళీ వాళ్ళని కావలి చేసుకుని సారీ అమ్మా ఇది ఇది క్యారెక్టర్గా చెప్పాను కానీ లేకపోతే నేను ఇట్లా చేస్తానా బంగారు అది ఇది అని చెప్పి చాలా ప్రేమగా వాళ్ళని పలకరించి మళ్ళీ క్షమాపణలు కోరి ఇట్లాంటివి చేస్తూ ఉండేది ఆవిడ. తర్వాత సినిమా షూటింగ్కి వస్తే, ఎందుకంటే నేను నాకు కూడా అదృష్టం ఆవిడతో కలిసి నటించే కొన్ని సినిమాలు చేశాను నేను కూడా. ఆ సినిమాల్లో చేసేటప్పుడు చూసేవాడిని, ఇంటి దగ్గర నుంచి ఉట్టి చేతులతో ఏ రోజో వచ్చేది కాదు, ఏదో ఒక ఒక చక్కడే అల్లడియో లేకపోతే తంపడ ఎరిశనికాయలనో లేకపోతే ఇంకో కోవాలనో ఏదో రకరకాలు పిండి వంటలు చేసి తీసుకొచ్చి మొత్తం ఆ యూనిట్ అందరికీ పెట్టేవాడు. అది ఒక గొప్ప అలవాటు అది, ఎందుకంటే ఎవరికళ్ళు ఎంత సంపాదించినా మనం దాచుకుందాం, మనం ఏదో తిందాం, ఎవరిని తెస్తే మనం తిందాం అనుకుంటారు. కానీ ఇట్లా 10 మందికి పెట్టేటటువంటి ఆ ఇది బాగా ఈవిడికి ఎక్కువ. చాలా ప్రేమగా నన్ను కూడా నాయన మురళి బాగున్నావా బాగా చేస్తావు నాన్న నీ గురించి విన్నాను నాన్న అని చెప్పి అంత అట్లా ఏదో సొంత అమ్మ పిలిచినట్టే పిలిచేది తప్ప. ఏ రోజున నేను ఏదో సీనియర్ ఆర్టిస్ట్ ఏదో కొత్తగా వచ్చాడు బచ్చాగాడు అన్నట్టుగా ఎప్పుడు చూసాను. చాలా గ్రేట్ లేడీ. నేను కాకినాడలో ఆవిడ స్టాచ్యూ లేదని చెప్పారు నాకెవరో వచ్చి, అది ప్లాన్ చేస్తున్నాం అండి, అది పెడదామని ఉంది ఇక్కడ. అంటే మాకు కాకినాడ ఏమో యాక్చువల్గా నా కాన్షియన్స్ కాదు, నేను రాజమండ్రిలో పెడదామని అంటే రాజమండ్రిలో కూడా పెట్టవచ్చు కానండి, బట్ కాకినాడలో పెడితే బాగుంటుంది, ఆవిడది కాకినాడ కదా అన్నారు. అక్కడ ఆగి ఉంది అది పెండింగ్ లో. వెరీ నైస్ టు నో, థ్యాంక్ యూ అండి. సో మీకు ఆవిడ ఏమవుతారు, అమ్మమ్మ గారా? ఆ మా అమ్మమ్మ గారికి అక్క, పెద్ద అమ్మమ్మ గారు అన్నమాట. ఓకే ఓకే అండి, ఓకే. ఆ వంశంలో పుట్టిన మీకు ఇంత చక్కటి సంస్కారం వచ్చినందుకు, ఇంత చక్కటి మాట వచ్చినందుకు, మంచి కార్యక్రమం చేస్తున్నందుకు మేము కూడా అభినందనలు. చాలా థ్యాంక్స్ అండి. ఇందాక శోభన్ బాబు గారి గురించి అడిగిన భార్గవి గారు అడిగారు, సో నేను కూడా అడుగుతున్నాను, అంటే మీరు ఆయన దగ్గర నుంచి ఏం ఇన్స్పిరేషన్ తీసుకున్నారు? అంటే ఆయన సినిమా ఇండస్ట్రీకి రాకముందు నుంచి కూడా నాకు బాగా పరిచయం. అంటే మా ఫ్రెండ్స్ శారదా అనే ఒక సినిమా తీశారు విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో, చాలా పెద్ద సూపర్ హిట్. ఆ సినిమా షూటింగ్ అప్పుడు ఆయన రాజమండ్రిలోనూ ఏలూరులోనూ అట్లా విజయవాడలోనూ షూటింగ్ చేశారు. అవి అప్పుడు నిర్మాతలు నా ఫ్రెండ్స్ అవటం మూలంగా నేను తరచుగా షూటింగ్ వెళ్ళామని అక్కడ సోమన్ బాబు గారితో బాగా పరిచయం అయ్యింది. ఆ ఓ సందర్భంలో ఆయన అన్నాడు, మురళీమోహన్ గారు, మా అప్పుడు నా పేరు రాజుబాబే కదా, రాజుబాబు గారు మీరు బాగున్నారు, పర్సనాలిటీ బాగుంది, మీరు కూడా సినిమాల్లో ట్రై చేయొచ్చు కదా అన్నాడు. నాకు అది పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదండి సినిమాల మీద, సినిమాలు చూస్తా కానీ సినిమా యాక్టర్ అవ్వాలి, పైన నాకంటే చాలా అందగా మీలాంటి అందం మాకు లేదు కదా,
మేమేం పనికిరావులేండి, అయినా నేను వ్యాపారం చేసుకుంటున్నా, చిన్నప్పటి నుంచి కూడా నేను మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకున్నా కానీ సినిమా యాక్టర్ని అవ్వాలని అనుకోలేదండి అని చెప్పాను. తర్వాత అనుకోకుండా సినిమా యాక్టర్ని అవ్వటం అంటే డైరెక్ట్గా నన్ను హీరో అని చెప్పి అట్టూరు పోంచంద్రరావు గారు అని జగమే మాయ అనే సినిమాకి నన్ను ఆయన హీరోగా బుక్ చేసుకున్నారు. అరే హీరో ఛాన్స్ వచ్చింది కదా అని మా ఆవిడని అడిగారు. మరి ఇట్లా ఛాన్స్ వచ్చింది ఏంటి అంటే, మనం బిజినెస్లో అయ్యింది బాగానే ఉన్నాయి, మీరు వెళ్ళక్కర్లేదు కానీ ఒక మీరు అడగకుండా దాని అంతటికి అది వచ్చింది కాబట్టి ఒక ట్రైల్ అయిపోయిందో తప్పులేదు అని చెప్పాను. అయితే ఒక కండిషన్ అంది ఏంటి చెప్పాను, మీరు షూటింగ్ ఉన్న రోజులు మాత్రమే అక్కడ ఉండాలి, అయిన తర్వాత మళ్ళీ వచ్చేసి మన బిజినెస్ మనం చూసుకుంటా ఉండాలి నెంబర్ వన్. నెంబర్ టూ, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు వేషం ఇవ్వండి అని చెప్పి మీ ఫోటోలు తీసుకెళ్ళి చూపించి అడగటం అనేది ఎక్కడ అడగకూడదు. ఈ రెండు కండిషన్లు మీరు ఒప్పుకుంటే వెళ్ళిరండి అన్న. అందుకని ఆ మాట నిలబెట్టుకుంటూ ఈ రోజు వరకు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు వేషం ఇవ్వండి మీ సినిమాలో అని అడగల, అదే మెయింటైన్ చేసుకుంటా వస్తున్నా. అలాగే పవన్ బాబు గారితో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పరిచయాలు బాగా పెరిగినాయి. మా సినిమాల్లో కూడా ఆయన హీరోగా, ముగ్గురు మిత్రుల సినిమాలో హీరోగా నటించారు. తర్వాత ఆయన హీరోగా చేసిన సినిమాల్లో చాలా సినిమాల్లో నేను సెకండ్ హీరోగా చేశాను. చాలా సరదాగా కూర్చున్నవారు, నన్ను ఒక మంచి ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసేవారు, చాలా సందర్భాల్లో మంచి సలహాలు ఇచ్చేవారు. ఒకరోజు అడిగాడు ఆయన, మురళీమోహన్ గారు మీ సేవింగ్స్ అన్ని ఏం చేస్తున్నారు అని. సార్ నేను బిజినెస్ మ్యాన్ అండి, నా ఆలోచన అంతా బిజినెస్ మీదే ఉంటుంది, అందుకని నేను జైబెరి ఆర్ట్స్ అని పెట్టి సినిమాలు తీసుకుంటున్నానండి. అలాగే రెండు డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీల్లో నేను షేర్ హోల్డర్ అయ్యానండి, ఒకటి విజయవాడ కంపెనీని, ఒకటి ఏమో హైదరాబాద్ కంపెనీ అండి అన్న. అంటే ఆయన అన్నారు అప్పుడు, మీరు సినిమాలు బాగా తీసుకుంటున్నారు, దట్ ఈస్ వెరీ గుడ్, కాదని కాదు, మీరే సొంతంగా చూసుకుంటున్నారు చక్కగా, ఈ డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో మీరు షేర్లు పెట్టారన్నారు చూడండి, రెండు మాత్రం మీరు చేస్తున్న తెలుగు తక్కువ పని అండి అన్నారు. అదేంటండి అన్న, మీరు మీ పెట్టుబడి పెడితే వాళ్ళు ఎవరో కష్టపడి సంపాదించి మీకు లాభాలు పంచుతారని మీరు అనుకుంటే మీ అంత అమాయకుడు ఎవరో ఉండరండి అన్నాడు. అవే లేదండి, వాళ్ళు చాలా మంచి వాళ్ళు అండి అన్న, మంచి వాళ్ళే కానీ వాళ్ళు బిజినెస్ సరిగ్గా చేయలేక మరి ఏదో అయింది కానీ తీసుకున్న సినిమాలు సక్సెస్ కాకపోవటం వల్ల ఏదైనా కానీ ఆ రెండు కంపెనీలు కూడా మూతపడ్డాయి. నేను పెట్టుబడి నష్టం రాకుండా కాకుండా అందులో ఒక ఆయన చేసిన ఫైనాన్స్ అన్ని కూడా నా మీద పడ్డారు. వచ్చి కంపెనీలో మీరే సౌండ్ పార్టీ అండి, మీరే తీర్చాలండి అని. ఏంటంటే నేను మీ దగ్గర అప్పు చేయలేదు కదా అంటాను, తప్పదండి అన్నారు. అయితే ఒక కండిషన్ అండి, మీరు ఎంత ఇచ్చారో చెప్పండి, అసలు ప్రిన్సిపల్ అమౌంట్ వడ్డీల గురించి అసలు మాట్లాడదు, ఈ ప్రిన్సిపల్ అమౌంట్ లో రూపాయికి 10 రూపాయలు చొప్పున ఇస్తాను, దానికి మీరు కనుక ఇష్టపడేటట్టే మీరు అందరూ ఆలోచించుకొని చెప్పండి, అంతకంటే మీకు ఎక్కువ కావాలంటే మాత్రం నేను ఇవ్వలేను, నాకు కెపాసిటీ కూడా లేదు, ఆ తర్వాత మీరు ఏం చేసుకుంటే అది చేస్తుంది కానీ అని. సరే వాళ్ళందరూ ఒకరోజు డిస్కస్ చేసుకుని వచ్చి అది మీరు అనుకున్న ప్రకారం మా ప్రిన్సిపల్ అమౌంట్లో 50% ఇవ్వండి అని చెప్పి తీసుకున్నారు. అవి సెటిల్ చేసాం. అవి అయిన తర్వాత రేవణ్ బాబు గారి దగ్గరికి వెళ్ళి అడిగాను, ఏమండి మీరు అన్నదే జరిగిందండి నిజంగా అని చెప్పంటే, నాకు తెలుసు అయ్యా, నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నాను, ఎంతమందిని చూడలే నేను అన్నారు. అప్పుడు నేను అడిగాను, మరి మీ ఎర్నింగ్స్ అన్ని ఏం చేస్తున్నారు సార్, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారా అంటే, అప్పుడు ఆయన ఒక చిన్న విషయం మీకు తెలియదని కాదు కానీ ఒక చిన్న విషయం చెప్తాను, గుర్తు చేస్తాను అన్నారు. చెప్పండి అన్నారు. ఈ ప్రపంచంలో భూమి అనేది 1/3 ఉంది, మిగిలిన 3/4 అంతా కూడా సముద్రమే ఉంది, మిగిలిన 1/3 ల్యాండ్లో కూడా మంచు పర్వతాల మీద బతకలేరు, ఎడారుల్లో బతకలేరు, కాబట్టి లివబుల్ ప్లేస్ అనేది చాలా తక్కువ. ప్రపంచ యావత్తు జనాభా రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతుంది, రాబోయే రోజుల్లో ల్యాండ్కి విపరీతమైన డిమాండ్ వస్తుంది, ఎప్రిసియేషన్ విపరీతంగా వస్తుంది, అందుకని నా ప్రతి రూపాయి నేను ల్యాండే కొంటున్నాను అని చెప్పి బాగా అందరికీ తెలిసిందైనా ఇది ఎంత అద్భుతంగా చెప్పారు ఈయన అన్నది. నేను ఒక గీతోపదేశంలాగా కృష్ణుడు కృష్ణ భగవాన్ అర్జునుడి గీతోపదేశం చేశారు చూడండి, అలా నాకు గీతోపదేశం చేశారు సోమన్ బాబు గారు అని చెప్పి ఆ మనసులో నాటిపోయి అది, అందుకే నేను ఎక్కడికి వెళ్ళా గర్వంగా చెప్పుకుంటాను, అది ఇది సోమన్ బాబు గారు ఇచ్చిన సలహా, ఇది ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్తో నేను చేస్తున్నాను అని చెప్తూ, ప్రతి ఇంటర్వ్యూలో కూడా మీరు కూడా ఆ పని చేయండి, మీ ఊర్లో మీ దగ్గర ఉన్న డబ్బులతో చిన్నది 100 గజాలు కొనుక్కోండి, లేకపోతే 200 గజాలు కూడా మీ దగ్గర డబ్బులు పెట్టి, ప్రతి వాళ్ళు కూడా ప్రతి వ్యక్తి కూడా తనకు అంటూ సొంతలు కావాలని కోరుకుంటారు.
పెళ్లి అయిన తర్వాత ఉద్యోగం చేసేటప్పుడు తను వచ్చిన సంపాదనలోంచి ఒక ఇల్లు కట్టుకుందాం అలాంటి బంగార కళ ఇది అని చెప్పి అప్పుడు నుంచి ఆ ఇన్స్పిరేషన్ తోనే నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేసి రియల్ ఎస్టేట్ లో కృషి చేసింది అందుకని సోన్ బాబు గారిని ఎప్పుడు మర్చిపోదు ఆయన గురించి ఆయన ఇది ఆయన ఇచ్చిన సలహా ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవడానికి కూడా నేను గర్వపడతాను తప్ప ఆయన ఏదో చెప్తే నేను చేశాను అనేది సిగ్గుపడాల్సిన అవసరం మాత్రం నాకు లేదు ఆచరించారు మీరు ఆయన చెప్పింది తర్వాత ఆయన ఎన్నో సార్లు ఫోన్ చేసి మురళీమోహన్ గారు నుంచి ఏదో మాట వరుసగా చెప్పిందని మీరు నేను చెప్పానని మీరు ఎన్నో ఇంటర్వ్యూలు చెప్తున్నారు చాలా సంతోషం అండి అంటే అవునండి మీ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాను నేను అని అంటే నో 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 యూఆర్ నాకంటే కూడా నేను ఊరికే కొట్టడం వరకే చేస్తాను కానీ మీరు కొన్ని వాటిని డెవలప్ చేసి అందులో కన్స్ట్రక్షన్ చేసి మీరు అందరు కూడా చేసే అపార్ట్మెంట్స్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ ఇవన్నీ మీరు చేస్తారు ఆఫీస్ కాంప్లెక్స్ కానీ మీరు చాలా సిన్సియర్ గా చేస్తారు నేను అన్ని కూడా మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా తెలుసుకుంటున్నాను అని చెప్పి అన్నారు ఆయన అలాంటి మంచి వ్యక్తి 10 మందికి హెల్ప్ చేసే వ్యక్తి సడన్ గా పోయాడంటే ఒక కుటుంబ సభ్యుడు కంటే పోయిన దానికంటే ఎక్కువ బాధపడ్డా నేను ఆగమే గారి మీద పరిగెత్తుకెళ్ళి ఇక్కడ బెండ్రా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాం మేము ఆయన మాత్రం అక్కడే ఉన్నారు వెళ్ళి ఆయనకి తుది వీడ్కోలు కూడా పాల్గొని వచ్చి చేయటం జరిగింది బట్ ఆయన లెగసీ కంటిన్యూ చేస్తున్నారు ఆయన చెప్పింది విని మీరు కూడా ఒక 10 మందికి చెప్తూనే ఉంటారు ఇప్పుడు మా షోలో చెప్పారు విన్న వాళ్ళందరూ కూడా అనేక సందర్భాల్లో చాలా మంది ఫ్లైట్ లో కలిసి కానీ బస్సుల్లో కానీ ఇంకెక్కడ చోట కలిసి సార్ మీరు ఇంటర్వ్యూ చూసామండి మీరు ఇంటర్వ్యూలో చెప్పింది మేము విన్నామండి నేను కూడా ఇంత ల్యాండ్ కొన్నానండి నేను కొన్నప్పుడు 1 లక్ష రూపాయలు పెట్టుకున్నాను వాళ్ళు 10 లక్షలు అయిందండి అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అనేక సందర్భాల్లో అందుకని ఇప్పుడు ఈ వినే శ్రోతలకు అందరికి కూడా నేను చెప్పేది అదే మీ దగ్గర ఉన్న ఎర్నింగ్స్ మీరు ఏదైనా బిజినెస్ లో పెట్టినా నష్టం వస్తో లాభం వస్తో తెలియదు షేర్స్ కొనుక్కున్నా లాభం వస్తో నష్టం వస్తో తెలియదు లాటరీ టికెట్లు కొన్నా వస్తుందో రాదో తెలియదు గుర్ర పందాల్లో కట్టినా వస్తుందో రాదో తెలియదు మీరు ల్యాండ్ మీద కనుక పెట్టుబడి పెడితే మంచి ల్యాండ్ మీద ఇది వాళ్ళకి ఆపితే రేపు మీకు అవకాశం వచ్చిన రోజు ఇల్లు కట్టుకోవచ్చు లేదనుకుంటే అవసరానికి అమ్ముకుంటే ఒక 10 ఏళ్ళ తర్వాత ఈ పిల్లలు చదువులుకో లేకపోతే పిల్లలు పెళ్ళిళ్ళుకో దేనికో దానికి పనికి వస్తుంది అందుకని ట్రై టు ఇన్వెస్ట్ ఆన్ ల్యాండ్ ఇది నా సలహా అందరికి సిన్సియర్ గా నేను చెప్పేది నేను అనుభవం మీద పొందినటువంటి ఇది ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి నా ఫ్రెండ్ అమెరికాలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఇట్లా నేను మాదాపూర్ లో ల్యాండ్ కొని చేస్తానంటే ఆయన వచ్చినప్పుడు ఇదిగో దాన్ని చూపించాను చూపిస్తే నాకు 1500 గజాలు కావాలని చెప్పి 3 ప్లాట్లు కొనుక్కున్నాడు ఆయన అప్పుడు అంతా కలిపితే ఒక 7 లక్షలు 8 లక్షలు అయ్యి ఉంటుంది ఓ 10 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత ఆయన అమ్మేద్దామండి డబ్బులు కావాలండి అని బేరం పెడితే మీరు చెప్తే నమ్మరు నీర్ అబౌట్ 10 క్రోర్స్ వచ్చిందండి అది ఆయన ఒకటే మాట అన్నాడు నేను అమెరికా వెళ్ళి 40 ఏళ్ళు అయింది ఈ 40 ఏళ్ళలో నేను సంపాదించిన దానికంటే ఈ కొద్ది అమౌంట్ మీద నాకు అంతకంటే ఎక్కువ వచ్చిందండి అది ఎంత ఆనందం ఇప్పుడు అంత ఆనందంతో చెప్పే ఇట్లాంటి ఇన్సిడెంట్ చాలా ఉన్నాయండి అందుకని చెప్తున్నాను ఈ ఇంటర్వ్యూ నేను ఒక 15 ఏళ్ల ముందు చేసుంటే మీరు కూడా ఇన్వెస్ట్ చేసి ఉండేవారా మేము గచ్చిబౌలిలోనే ఉండేవాళ్ళం అండి సో మాకు జైపేరి మీది మా ఇల్లు గచ్చిబౌలి మేము 96 నుంచి అక్కడే ఉన్నాం సో 96 నుంచి గచ్చిబౌలి కాబట్టి మీ జైపేరి ఎన్క్లేవ్ మీ ఆర్చులు అవన్నీ మాకు ఇటు అటు ఎటు చూసినా మీవే ఉండేవి అవునవును 93లో మొదలు పెట్టాము మేము బిజినెస్ ఇది రియల్ ఎస్టేట్ బిజినెస్ అప్పుడు కూడా చాలా మంది డిస్క్రైబ్ చేశారు నన్ను ఇక్కడ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కరెక్ట్ గా ఉండదండి ఇక్కడ అన్ని కూడా లిటిగేషన్ ల్యాండ్స్ అందరు కూడా ఒకటి అమ్మిన ప్రాక్టీ ఇంకోటి అమ్మేస్తా ఉంటారు చాలా రౌడీలు గోండాలు చేసేదండి మీలాంటి వాళ్ళు సాధు స్వభావం ఉన్న వాళ్ళు పనికిరారు మీరు నిజాయితీగా ఉంటారు ఇది పనికిరారు అంటే నేను ఒకటే చెప్పాను ఏమంటే ప్రతి మనిషికి కూడా తనకు సొంత ఇల్లు కావాలని కోరుకోవటం ఒక కళ అండి అలాంటి కళను నిజం చేసేటటువంటి ఒక పవిత్ర వ్యాపారంగా నేను చూస్తున్నాను ఇది నేను అంత పవిత్రంగానే చేస్తాను ఎవ్వరు నా దగ్గరకు వచ్చిన ఏ కస్టమర్ కూడా నష్టపోవడానికి వెళ్ళలేదు 10 కాలాల పాటు చెప్పుకోవాలండి ఇదిగో మురళీమోహన్ గారి నామం మాట కొనుక్కొని ఆయన దగ్గర స్థలం కొనుక్కున్నాం లేకపోతే అపార్ట్మెంట్ కొనుక్కున్నాం ఇల్లు కొనుక్కున్నాం ఇవాళ ఇంత ఎప్రిసియేషన్ అయిందని ఆనందపడితే నాకు ఆనందం తప్ప నాకు ఎంత వచ్చిందన్నది కాదు ప్రాఫిట్ ఎంత బెస్ట్ క్వాలిటీ మనం
మనం సర్కుల్ వాళ్ళకి డెవలప్ చేస్తాం, వాళ్ళకి డెలివరీ చేస్తాం అనేది నేను ఆలోచిస్తాను తప్ప నాకు ఎంత ప్రాఫిట్ వచ్చిందనే కూడా కాదు ఎక్కువ ఆలోచించాను. బ్రాండ్ నేమ్ మరి మురళీమోహన్ గారు నమ్మి వెళ్తే మనకి అంత న్యాయం దొరుకుతుంది, నూటికి నూరుపాళ్ళు అనేటటువంటిది ఎస్టాబ్లిష్ చేసుకున్నా ఉండేది. ఇప్పుడు కూడా చాలా మంది నా దగ్గరకు వస్తే మీ డాక్యుమెంట్స్ ఏంటి, మీ లింక్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, ఏం అడగరు. మురళీమోహన్ గారు మీరంటే మాకు నమ్మకం అండి, మీరు మీరు చెప్పింది తీసుకొని వెళ్ళిపోతా, మాకు ఏం చూడపక్కర్లా, మీ మీద నమ్మకం అండి అని చెప్పి తీసుకెళ్తాడు, అంత బ్లైండ్ గా తీసుకెళ్తాడు. చేసినవి విన్నవి చూసినవి మీరంటే ఏంటో తెలిసిన వారు ఇంకా అసలు వాళ్ళకి అవన్నీ ఎందుకండి. ఈ ఇంటర్వ్యూ చేసిన కొంచెం సేపట్లోనే నేను స్పెల్ బౌండ్, నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. చాలా నేర్చుకోవాలి ఈ ఇంటర్వ్యూ విన్నవాళ్ళు అండ్ మేము అందరం. అంటే మీ అంత పర్ఫెక్ట్గా చేయలేకపోయినా ఉన్న దాంట్లో ఏదో ఒకటి ముందు స్టార్ట్ అంటూ చేస్తే దేవుడే హెల్ప్ చేస్తాడు. అండ్ రకరకాల మనుషులు కూడా ఈ నా సొంత తెలివితేటలా కాకపోయినా 10 మంది చెప్పిన 10 మంచి మాటలు చూసుకొని ఆచరించాలండి. అందుకనే చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు ఇంటర్వ్యూల్లో, మీరు ఏంటి ఇప్పుడు మా శ్రోతలకి అందరికి మీరు ఏం చెప్తారనో, లేకపోతే మా ఇంటర్వ్యూల్లో ఏం చెప్తాను, మీ ఫ్యాన్స్కి అందరికి ఏం చెప్తారంటే ఒకటే చెప్తాను నేను, ఏ పని అయినా సరే కష్టపడి ఇష్టపడి పని చేయండి. మీరు చేసే పనిని మీరు పూర్తిగా, నేను బ్రహ్మాండమైన ఉద్యోగం చేస్తాను, బస్ కండక్టర్ ఉద్యోగం చేస్తాను అనుకోండి, ఎస్ నేను బస్ కండక్టర్ నేను గర్వంగా చెప్పుకోవాలి, నేను రైట్ రైట్ అంటే కానీ ట్రై తేలదు, నేను టికెట్ ఇస్తే కానీ ప్రయాణం చేయలేడు అని ఒక ఇన్స్పైర్ అయితే నువ్వు బ్రహ్మాండంగా చేయగలుగుతావు. నేను కలెక్టర్ అవ్వాల్సింది, నా కర్మకు వచ్చి బస్ కండక్టర్ అయ్యాను అనుకున్నావు అంటే ఈ ఉద్యోగం కూడా పోదు నీకు. అందుకని ఏ పని అయినా సరే ఇష్టపడి కష్టపడి చేయండి, డెఫినెట్గా వాళ్ళకి అప్పుడు రేపైనా మీకు సక్సెస్ వస్తుంది. ఏడుస్తూ చేస్తే ఏ పని అచ్చిరాదు, ఇష్టంగా చేస్తేనే వస్తుంది అనేది తెలుసుకోవాలి. చాలా చాలా థ్యాంక్స్ అండి, 1 అవర్ ఇలా గడిచిపోయింది, ఇంకా నేను ఎన్నో మాట్లాడాలి మీతో. 1 అవర్ అయిపోయిందండి, అసలు మీతో 1 అవర్ కాదు 1 వీక్ కాదు, చేస్తూనే ఉండాలేమో అప్పుడప్పుడు. అది కాదు, అందుకనే టీవీ సీరియల్స్ లాగా సీరియల్ ఎపిసోడ్ ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్ థర్డ్ ఎపిసోడ్ అని అప్పుడప్పుడు గుర్తు చేస్తా ఉన్నాను. అవునండి, ఇలాంటి మోటివేషనల్ ఇన్స్పిరేషనల్ వర్డ్స్ వింటే కొంతమంది అయినా, ఇప్పుడు 100లో 5 మంది మారినా మారినట్టే, వాళ్ళు ఇంకో 5 మంది ఇప్పుడు మీరు అన్నట్టు ఇక్కడ ఆయన మీరు చెప్పారు కాబట్టి నేను ఇలా చేశాను సార్, ఇలా మేము లాభపడ్డాం ఆ మాట ఆ రోజు విన్నందుకు అని చెప్పినట్టు ఇప్పుడు ప్లాటే అక్కర్లేదు, ఒక మంచితనం, ఒక పాజిటివిటీ, ఒక హ్యాపీనెస్. మీ అమ్మగారి లాస్ట్ ఇంటర్వ్యూ చూశానండి నేను, అందులో ఆవిడ చెప్పిన ఒక పద్యం రాసుకున్నాను, అది నేను ఇప్పుడు మళ్ళీ మీకు ఒకసారి చెప్తాను. శ్రీ శ్రీ శ్రీరాములు మాకు తండ్రి, సీతమ్మే మాకు తల్లి, స్థిరముగా ఎప్పుడన్ మీరిద్దరు మాకుండగా, భారం లేదయ్యా మాకు భద్రగిరీస. ఆవిడ చెప్పారు రాముణ్ణి కృష్ణుడిని బాగా పూజ చేసేవారు, ప్రతి నిమిషం కూడా ఆఖరి చనిపోయేదాకా కూడా రామా ఎప్పుడు తీసుకెళ్తావు నన్ను, కృష్ణ నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు అని ఎట్లా విన్నారే తప్ప చేతనైనంతో సాయం చేశారు. నా ట్రస్ట్ లో స్టూడెంట్లు కూడా కొంతమందికి ఆవిడ రికమెండ్ చేసి కూడా పంపించారు. ఆవిడ ఇంటర్వ్యూలో స్వయంగా వచ్చిన యాంకర్ కి టీ పెట్టించారు, ఇంకా న్యూస్ పేపర్ చదివారు, కళ్ళజోడు లేకుండా. మళ్ళీ ఆవిడ జడలో కొప్పుకి ఆవిడ కొప్పు పిన్నెలు పెట్టుకున్నారు, అన్ని ఆవిడే చేసుకున్నారు 96 ఇయర్స్ అప్పుడు ఆవిడకి. ఆ ఇంటర్వ్యూ నేను చూసింది చాలా చాలా. మా మదర్ సైడ్ గారి, మా ఫాదర్ సైడ్ గాని 100 ఇయర్స్ వచ్చింది ఫస్ట్ లేడీ ఆవిడే. ఓ వెరీ నైస్. మా నాన్నగారు కూడా సెంచరీ కొడతారు అనుకుంటాం కానీ 96th ఇయర్ లో చనిపోయారు. బట్ వెరీ వెరీ ఇన్స్పిరేషనల్, అసలు లెజెండ్స్ అంటే వాళ్ళండి, వాళ్ళందరి గురించి అసలు ఇంకా తెలుసుకుని 100 ఇయర్స్ బతికిన వాళ్ళు ఎవ్వరు ఎవరు చూసి ఉండరు. మీరు చాలా చాలా లక్కీ, చూసి రోజు చూసేవారేమో. చాలా థ్యాంక్స్ అండి, మీరు స్పెషల్ టైం తీసుకుని మా కోసం ఈ గుర్తుకొస్తున్న షోకి వచ్చి మీ అనుభవాలు జ్ఞాపకాలు పంచుకున్నందుకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, నమస్కారం అండి, థ్యాంక్ యూ. సో ఇవాళ కాల్స్ చేసిన వారికి, షో విన్న వారందరికీ థ్యాంక్స్ అండి. సారీ ఎక్కువ కాల్స్ తీసుకోలేకపోయాం, టైం కూడా సరిపోలేదు అందుకే కాల్స్ తీసుకోలేకపోయానండి.
అండ్ తిరిగి వచ్చే వారం మరొక స్పెషల్ గెస్ట్తో మీ ముందుకి మళ్ళీ వస్తాను. సైనింగ్ ఆఫ్ నేను మీ ఆర్జే అశ్విని. విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో.